నిర్ణయం సమాజంలో పలు విపరీతాలకు దారితీస్తోంది ఇంటికి తాళం వేసి కాలు బయట పెట్టలేని ఉంది చిల్లర డబ్బులకు దొంగలు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు శుభకార్యాలు జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది కూతురు నిశ్చితార్థం అనుకుంటున్న సమయంలో అదే కుటుంబానికి చెందిన ఒకరు గుండెపోటుతో మృతి చెందారు మృతుడు అంత్యక్రియలు జరుపుకుని ఇంటికొచ్చే సమయానికి ఆ కుటుంబంలో దాదాపు పాతిక లక్షల విలువైన నగదు బంగారం దోచుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం కుషాయిగూడ చౌరస్తాలో బస్టాండ్ ఎదురుగా సింగిరెడ్డి వెంకటరామరెడ్డి కుటుంబం నివసిస్తోంది అతడి సోదరుడు లక్ష్మారెడ్డి నాగార్జున సాగర్ లో నివాసముంటున్నాడు అయితే లక్ష్మారెడ్డి గుండెపడితో చనిపోడన్న సమాచారం అందుకున్న వెంకట్రామరెడ్డి కుటుంబం హుటాహుటిన సాగర్ బయలుదేరి వెళ్లారు తమ్ముడి దహన సంస్కారాలు పూర్తి చేసుకుని వారు తిరిగి ఇంటికి చేరుకునేసరికి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న సొమ్మును బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు ఆ డబ్బుతో తర్వాత రోజు వెంకట్రామరెడ్డి కూతురు నిశ్చితార్థం జరుపుకోవాలి అయితే ఒకే కుటుంబంలో దెబ్బ మీద దెబ్బ పడేసరికి ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు సమాచారం అందుకున్న పోలీసులు క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్లతో రంగంలో దిగారు ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించి ఆధారాలు సేకరించారు అసలే తమ్ముడు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చోరీ సంఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది